మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో వడ్లకుప్పలు రోడ్డుపై పోసి మహాధర్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే చిన్నయ్య జెడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంచిర్యాల టిఆర్ఎస్ యువ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఉపాధి హామీ పథకం నిధులతో బావుల వద్ద కల్లాల నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకోగా నిధులు ఇవ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం రాష్ట్ర ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే అవుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంపై కుట్రలు చేయడం ఆపేసి ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని డిమాండ్ చేశారు. మరి వారి దోస్తులకు అప్పయ్యప్పాలని ఒక కుట్రతోని ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థలు అన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఒకవైపు ఆంధ్రాలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీని చూసుకున్నట్టయితే, మరి అక్కడి నుంచి ఎల్ఐసికి వచ్చినట్టయితే లక్షల మంది ఉన్నటువంటి ఎల్ఐసి కంపెనీ వల్ల ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ ఉంది ఈ దేశంలో, రైల్వే డిపార్ట్మెంట్ లో లక్షల మంది ఉద్యోగస్తులు ఎక్కడికక్కడ కుగితే చేసి మరి ప్రైవేటీకరణ చేయడానికి ఒక కుట్రలో భాగమే ఇవాళ ఎన్ఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ను మరి తెలంగాణ రాష్ట్రం గొప్పగా వాడుకుంటే మరి ఆ దాన్ని ఏదో పేరు చెప్పి ఎన్ఆర్ఎస్ ఏదైతే జాతీయ హామీ పథకం ఉపాధి హామీ పథకం అది ఈ బీజేపీ పార్టీ పెట్టింది కాదు, ఈ బీజేపీ ప్రభుత్వం పెట్టింది కాదు, గతం ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి ఈ స్కీమ్ ప్రభుత్వం. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.